హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనితాస్ విజన్ ఛానల్. నేను అనితాని. ఈరోజు నేను మైక్రోవేవ్లో ఇడ్లీని 3 మినిట్స్లో చేసి చూపించిపోతున్నానండి. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సైమల్టేనియస్గా ఇటు మైక్రోవేవ్లో అటు స్టవ్ పైన ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ బౌలు, ప్లాస్టిక్ స్టాండు, 2 ఇడ్లీ ప్లేట్స్ IFB మైక్రోవేవ్తో పాటే వచ్చాయండి. మరి ప్రిపరేషన్ చూద్దామా. మరి ఇక్కడున్న 2 ఇడ్లీ ప్లేట్స్లో ఒక దాంట్లో మాత్రమే నేను నెయ్యిని అప్లై చేస్తున్నానండి. మనం ఆయిల్, నెయ్యి ఏమి అప్లై చేయకపోయినా కూడా ఇడ్లీ చాలా బాగా వస్తాయండి. సో మీకు అవసరమైతే ఇలా నెయ్యి అప్లై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడున్నటువంటి 2 ఇడ్లీ ప్లేట్లలోనూ ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇడ్లీ పిండి ప్లేట్లలో వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే అవి ఇడ్లీలు పొంగుతాయి కదా, అందుకని. ముందుగా చూపించినటువంటి బౌల్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి. మైక్రోవేవ్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ స్టాండ్ మీదనే మనం ఇడ్లీ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మైక్రోవేవ్లో ఆ ప్లాస్టిక్ బ్లూ కలర్ స్టాండ్ని పెట్టి దానిపైన ఇడ్లీ బౌల్ని పెట్టుకొని దాని క్యాప్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు డోర్ని క్లోజ్ చేసి టెంపరేచర్ని సెట్ చేయాలి. 1.01 ఉంది, అది డిఫాల్ట్గా ఉంటుందండి, దాన్ని పట్టించుకోకండి. ఇప్పుడు మనం 1 మినిట్ మీద 3 టైమ్స్ ప్రెస్ చేయాలి. టైము 3 మినిట్స్ సెట్ అయిందండి. ఇప్పుడు మనం కింద రెడ్ కలర్లో ఉన్న స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇది 3 మినిట్స్ అయ్యేలోపు నేను కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఈ IFB మైక్రోవేవ్లో గ్రిల్ చికెను, పన్నీర్ టిక్కా, కేక్, బిస్కెట్స్ నేను చాలా రెసిపీస్ ప్రిపేర్ చేశానండి. గ్రిల్ చికెన్ని, పన్నీర్ టిక్కాని నేను వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేశానండి. మనం మైక్రోవేవ్లో గ్రిల్ చికెన్ని, పన్నీర్ టిక్కాని, బిస్కెట్స్ని, కేక్ని అన్ని డిఫరెంట్ మోడ్స్లో చేయాలండి. అవి ఏంటంటే మైక్రో, గ్రిల్లు, కన్వెక్షను, కాంబినేషను, మైక్రో ప్లస్ గ్రిల్లు, మైక్రో ప్లస్ కన్వెక్షను, C1, C2, C3, C4 అండ్ ప్రీహీట్. ఇలా డిఫరెంట్ మోడ్స్లో మనం ఈ మైక్రోవేవ్ని యూజ్ చేయాలండి. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మైక్రోవేవ్లో మనం ఈ మోడ్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలనేది నేను ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. మీరు అనితా విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు బెల్ సింబల్ వస్తుంది, అందులో ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అనితా విజన్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, టైం రన్ అవుతూ ఉంది. 3 మినిట్స్ తర్వాత ఎండ్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఎండ్ అని వచ్చిన తర్వాత 1 మినిట్ తర్వాత మనం ఈ మైక్రోవేవ్ ఓపెన్ చేయాలండి. ఇడ్లీ కుక్ అయిపోయి దాంట్లో నుంచి పొగలు కూడా వస్తున్నాయి చూడండి. ఆ బౌల్ని మనం క్లాత్తో పట్టుకొని బయటకు తీసుకోవాలండి. ఇడ్లీ బాగా కుక్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ఇడ్లీని 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు తీస్తున్నటువంటి ప్లేట్కి మనం నెయ్యి రాసామండి, అందుకని ఈజీగా వస్తున్నాయి అనుకోకండి. నెయ్యి రాయింది కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఆ ప్లేట్ నుంచి ఇడ్లీలు. ఈ 2వ ప్లేట్లో మనం ఆయిల్ అప్లై చేయలేదండి, అయినా కూడా మనకి ఇడ్లీలు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మనం చిన్న గ్లాస్లోనే నీళ్లు తీసుకున్నాం కదండి, దాంట్లో కూడా కొన్ని మిగిలిపోయాయి. సో ఇడ్లీ రెడీ అయిపోయాయండి. సేమ్ మన కుక్కర్లో ఎలా వస్తాయో అలాగే ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇడ్లీ. ఇలా మనం మైక్రోవేవ్లో 3 మినిట్స్లో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరెవరైనా అనితాస్ విజన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనితాస్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ.